ఎస్టీ రాజపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభం. సీఎం జగన్ కు అడుగడుగున జన నీరాజనం. సాయంత్రం కాకినాడలో బహిరంగ సభ. వైసీపీలోకి కాకినాడ మాజీ మేయర్ సరోజా జగన్ సమక్షంలో చేరిక. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం. ఏపీలో రాబోయేది కూటమి ప్రభుత్వమే. వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం. భవిష్యత్ బాగుండాలంటే కూటమిని గెలిపించాలన్న రేపల్లె ఎమ్మెల్యే. ఎల్లుండి టీడీపీ అభ్యర్థులకు బి ఫామ్ సందచేత. గందరగోళం ఉన్న స్థానాలపై స్పష్టత వచ్చే ఛాన్స్. ఉండి స్థానం రఘురామకృష్ణరాజుకి దాదాపు ఖరారు. హైదరాబాద్ లో రాజ్నాథ్ సింగ్ పర్యటన. కాసేపట్లో కిషన్ రెడ్డి నామినేషన్. బహిరంగ సభలో పాల్గొనున్న రక్షణ శాఖ మంత్రి. కొనసాగుతున్న తొలి విడత పోలింగ్. ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు. తేలనున్న 1625 మంది అభ్యర్థుల భవితవ్యం. తమిళనాడులో కొనసాగుతున్న పోలింగ్. ఓటేసిన సీఎం స్టాలిన్, తమిళిసై, పళనిస్వామి. ఓటు హక్కు వినియోగించుకున్న రజనీకాంత్, ఖుష్బు, రాధిక. మహారాష్ట్రలో పోలింగ్ బూత్ల దగ్గర క్యూ. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు. నాగ్పూర్ లో ఓటేసిన మోహన్ భగవత్. ప్రచారంలో వంగ గీతకు అస్వస్థత. జ్వరంతో బాధపడుతున్న పిఠాపురం వైసీపీ అభ్యర్థి. వడదెబ్బ, లో బీపీ కారణమని తెలిపిన వైద్యులు. జగన్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం. ఏవన్ సతీష్ కు 14 రోజుల రిమాండ్. కస్టడీ కోరుతూ పిటిషన్ వేయనున్న పోలీసులు. పిఠాపురంలో సింహాద్రి తమన్న ప్రచారం. ప్రజలు ఆదరించాలని వినతి. 2019లో జనసేనకు సపోర్ట్ చేశానని కామెంట్. విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదు. కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. మార్పు కోసం ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న పొన్నం. ప్రచారంలో జోరు పెంచిన కాంగ్రెస్. మహబూబాబాద్ లో నేడు సీఎం రేవంత్ సభ. 1,00,000 మంది హాజరవుతారని అంచనా. ముస్లింలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఎంఐఎం పై బీజేపీ అభ్యర్థి మాధవీలత ఆగ్రహం. పతంగి చిరిగిపోయే టైం వచ్చిందని కామెంట్. చిత్తూరు జిల్లాలో అక్రమ మద్యం స్వాధీనం. డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డిపై కేసు. 10 లక్షల విలువైన కర్ణాటక లిక్కర్ స్వాధీనం. చిలుకూరు ఆలయానికి భారీగా భక్తుల రాక. బ్రహ్మోత్సవాల సందర్భంగా పెరిగిన రద్దీ. ఓఆర్ఆర్, మొయినాబాద్ మార్గాల్లో ట్రాఫిక్ జామ్. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు గ్రామాలపై పోలీసుల నిఘా. గుత్తికోయగూడాలను సందర్శించిన ఎస్పీ శబరీష్. మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు తప్పవని వార్నింగ్. అల్వాల్, మత్స్యబొల్లారంలో అగ్ని ప్రమాదం. బీబీసీటీ అపార్ట్మెంట్ లో చెలరేగిన మంటలు. ఆర్పేస్తున్న ఫైర్ సిబ్బంది. పాత బస్తీ హత్య కేసును ఛేదించిన పోలీసులు. 6 నిందితులు అరెస్ట్. మైనర్ ను జువెనైల్ హోమ్ కు తరలింపు. జైల్లో కేజ్రీవాల్ ను హత్య చేసే కుట్ర. విచారణతో టార్చర్ పెడుతున్నారు ఆప్ నేతల ఆరోపణ.